నమస్తే. శ్రీ భగవాన్ బోధనను ఇప్పుడు చూద్దాం. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీ భగవాన్. భారతదేశంలోని గోబిచెట్టిపాలెంకి చెందిన ప్రియదర్శిని గారి అనుభవము. మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక మిత్రునికి అతని కంపెనీ వాళ్లు అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తొలగించి వేశారు. మేము అతనికి ఆలయ దర్శనం గురించి, ఏకత్వ సత్సంగం గురించి తెలియజేశాము. ఆ కార్యక్రమంలో భాగంగా అతను తాను తన కుటుంబ సభ్యులను, మిత్రులను, చాలా మందిని గాయపరిచానని తెలుసుకుని క్షమాపణ కోరాడు. ఆ తరువాత ఆలయ దర్శనంలో ప్రార్థించిన వెంటనే అతనికి అదే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు. మరి ఒక అద్భుతము, భారతదేశంలోని ఆండిపట్టికి చెందిన భారతీయ గారి అనుభవము. మా జట్టు విజయాల ర్యాంకుల అనుసారం నాకు 2వ గ్రేడు లభించింది. నేను సకాలంలో నా పని పూర్తి చేయలేకపోయినట్లయితే నా ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. ఆలయ దర్శన సమయంలో నాకు 4వ గ్రేడు రావాలని ప్రార్థన చేశాను. మరుసటి రోజే నాకు 4వ గ్రేడు వచ్చి మా జట్టులోనే నేను అత్యుత్తమంగా నిలబడ్డాను. మీ అనుగ్రహం అద్భుతమైనది కల్కి. మరి ఒక అద్భుతము, భారతదేశంలోని బోధికి చెందిన పళని అమ్మల్ గారి అనుభవము. మా అబ్బాయి మద్యానికి బానిసయ్యి రోజూ తప్ప తాగి ఇంటికి వచ్చి అందరినీ చాలా బాధ పెట్టేవాడు. నేను ఈ విషయంలో చాలా ఆందోళన చెంది ఆలయ దర్శనం సమయంలో మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకంగా మా అబ్బాయి తాగుడు మానేలా చెయ్యమని ప్రార్థన చేశాను. ప్రార్థించిన 2 వారాల తర్వాత మా అబ్బాయి త్రాగుడు పూర్తిగా మానివేశాడు. ఇప్పుడు మేమందరం ఎంతో ప్రశాంతతతో కలిసిమెలిసి ఉంటున్నాము. కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భగవాన్.